కత్తొలివిడత అభ్యర్థుల జాబితా బీజేపీలో చిచ్చు రాజేసింది అభ్యర్థుల మొదటి లిస్ట్ ఎఫెక్ట్ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది తన పార్లమెంట్ పరిధిలో తనకు తెలియకుండా టికెట్లు ఇచ్చారన్న అసంతృప్తితో మాజీ ఎంపీ వివేక్ రగిలిపోతున్నారు అటు కరీంనగర్లో తాను అనుకున్న వారికి టికెట్ ఇప్పించలేకపోయాననే రాజకీయ నైరాశ్యంలో బండి సంజయ్ ఉన్నారు కమరవైపు కరీంనగర్ పార్లమెంటులో ఇతరులు జోక్యం చేసుకోవడంపై కూడా బండి సంజయ్ అసంతృప్తితో ఉన్నారు ముతాల్ టికెట్ ఆశించిన రమాదేవి టికెట్ దక్కకపోవడంతో పార్టీ పదవిని కూడా వదులుకున్నారు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు గోషామహల్ టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో విక్రమ్ గౌడ్ ఉన్నారు అదిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు నర్సాపూర్కు చెందిన సింగాయపల్లి గోపి సిద్ధమయ్యారు రేపు కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు బీజేపీ ఫస్ట్ లిస్ట్ తో బీజేపీలో అసంతృప్తి సెగలు రేగుతూ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు సో అజయ్ అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోతోంది బీజేపీలో దీన్ని ఏ రకంగా డీల్ చేసే అవకాశాలు ఉన్నాయి హైకమాండ్ అయితే కొంతమంది నేతలతోటి వారి వారి సంబంధించినటువంటి అంటే వారు ఎవరైతే టికెట్ దక్కించుకోలేకపోయారో ఇప్పించుకోలేకపోయారో వాళ్ళు వారికి సంబంధించినటువంటి నేతలతోటి మాట్లాడుతున్నారు కానీ అధిష్టానం మాత్రం వారితో ఎవరితోటి సంప్రదింపులు జరపట్లేదు కనీసం టికెట్లు ఇచ్చే ముందు కూడా మాకు వారికి ఇస్తున్నాం మీకు వేరే అవకాశం కల్పిస్తామని కూడా మాకు కనీస ఇంటిమేషన్ను ఇవ్వలేదు అన్న బాధలో నైరాశ్యంలో అయితే చాలామంది నేతలైతే ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో తనకు తెలియకుండా తన పార్లమెంటు పరిధిలో వేరే వాళ్లకు టికెట్లు ఇవ్వడం ఏంటని కనీసం నన్ను సంప్రదించలేదని మాజీ ఎంపీ వివేక్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అప్పటి వరకు చెన్నూరు నుండి వివేక్ పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరిగింది ఏదైతే తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో ఆ లిస్ట్ నుండి ఆయన పేరును కూడా తొలగించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పుడు ఆయన బీజేపీలో ఉంటాడా లేకపోతే కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తున్నాడా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం ఆయన అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా రాజకీయ నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర చేస్తున్నటువంటి తరుణంలో చాలామందికి ఆయన నియోజకవర్గాల్లో కొంత హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన అనుకున్న నేతలకు కానీ ఆయన అనుచరులకు కానీ లేదా పార్టీ కోసం పనిచేసిన వారికి కానీ టికెట్ ఇప్పించుకోలేకపోయాను అన్న రాజకీయ నైరాశ్యంలో ఆయన ఉన్నారు కనీసం నా పార్లమెంటు పరిధిలో కూడా నేను అనుకున్న వారికి టికెట్లు ఇప్పించుకోలేకపోతున్నాను నేను అడిగిన వారికి టికెట్లు ఇవ్వకుండా ఆయా స్థానాలను పెండింగ్లో పెట్టడం సరైనది కాదు ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు నా పార్లమెంటు పరిధిలో వేలు పెట్టడం ఏంటి అంటూ కూడా ఆయన తన అనుచరుల వద్ద వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అధిష్టానం తీరు పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు బోత్ మొదోల్ నుండి టికెట్ ఆశించారు మొదోల్ టికెట్ తనకు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఆమె ప్రకటించడం జరిగింది నేడో రేపో ఆమె ఒక నిర్ణయం తీసుకొని ఇతర పార్టీ నుండి లేదా ఇండిపెండెంట్గా కూడా బరిలోకి దిగేందుకైతే ఆమె సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే దారిలో ఇటు గోషమాల నుండి టికెట్ ఆశించినటువంటి విక్రమ్ గౌడ్ కూడా అదే దారిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది తనకు వేరే చోట్ల అకామిడేట్ చేయించాలని కిషన్ రెడ్డిని కలిసి అడిగినప్పటికీ కూడా ఆయన కొంత హామీ ఇచ్చినప్పటికీ దానిపైన పూర్తి స్థాయి నమ్మకంగా ఆయన అయితే లేరు ఇతర పార్టీల నుండి కూడా ఆయనకు ఆఫర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అటువైపు వెళ్ళే అవకాశాలు కూడా కొంత కనబడుతున్నాయి ఇటు నరసాపూర్ నుండి తీసుకున్నట్లయితే అక్కడ సింగాయపల్లి గోపి టికెట్ ఆశించారు కానీ అక్కడ మురళి యాదవ్కు టికెట్ దక్కింది దీంతో ఆయన కూడా నైరాశ్యంలోకి వెళ్లారు పార్టీ అధిష్టాన తీరు పట్ల ఆగ్రహం ఉన్నారు రేపు ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు సంధ్య అయితే అజయ్ నెక్స్ట్ కోమటిరెడ్డి స్టెప్ ఏంటి విజయశాంతి మౌనం వెనుక రీజన్ ఏమనుకోవాలి ఖచ్చితంగా విజయశాంతి అయితే చాలా వ్యూహాత్మకంగానే ఆమె మౌనంగా ఉన్నట్టుగా కనబడుతుంది అయితే ఆమె స్వయంగా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది ఇది టికెట్ల అనౌన్స్ కంటే ముందు కామారెడ్డి నుండి నన్ను బరిలో ఉండాలని కార్యకర్తలు అడుగుతున్నారు వాళ్ళు అడగడంలో తప్పు లేదు అంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది అధిష్టానం ఏది ఆదేశించినా సిరిసా వహిస్తానని ఇండైరెక్ట్గా కామారెడ్డి నుండి పోటీ చేసేందుకు ఆమె మొగ్గు చూపినటువంటి పరిస్థితి కానీ మొదటి జాబితాలో కామారెడ్డి టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీంతో ఆమె కూడా కొంత మౌనం వహిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మరి రాజకీయాలకు దూరంగా ఉంటుందా లేకపోతే ఆమె ఏమైనా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది రాజగోపాల్ రెడ్డి పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించి కనీసం
నన్ను సంప్రదించకపోవడం విడ్డూరంగా ఉందని ఏదైతే జిల్లాల నుండి నియోజకవర్గాల నుండి అప్లికేషన్స్ స్క్రూటిని చేయాల్సిన బాధ్యత నాకు అప్పగించి స్క్రీనింగ్ కమిటీ అని పేరు పెట్టి కనీసం ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తున్నారో సంప్రదించకుండా వాళ్ళే పని చేసుకోవడం ఏంటి అనే దాని మీద ఆయన కొంత కూడా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మునుగోడు నుండి ఎల్బీనగర్ నుండి రెండు దగ్గరలా ఎక్కడ పోటీ చేస్తారు అంటే రెండు చోట్ల ఏదో ఒక చోట్ల పోటీ చేస్తారు ఆయన చెప్పడం జరిగింది. మునుగోడు వైపు అధిష్టానం కొంత మొగ్గు చూపినట్టుగా కనబడుతుంది. ఆయన ఎల్బీనగర్ టికెట్ను కూడా అంతే బలంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. రెండు టికెట్లు ఇస్తే కూడా తనకు తన భార్యకు ఇవ్వాలని కూడా కొంత అడుగుతున్నట్లయితే సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఆయన కూడా అలకబూరినట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలతో కూడా చర్చలు జరుగుతున్నాయని నేడేరోపు కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉందని ఆయన అనుచరులు అయితే పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ వైపు వేస్తారా లేదా బీజేపీలోనే కొనసాగుతారా అనేది తేలాల్సిన అవసరం ఉంది. విజయశాంతి అదేవిధంగా కొమటిరెడ్డి రాజగోపాల్ ఇద్దరు మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి సంధ్య. అయితే అజయ్ మనం చూస్తే అంటే బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి సంబంధించి అసలు అభ్యర్థులే దొరకరు అని చెప్పి టార్గెట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా 52 మందితో ఫస్ట్ లిస్ట్ బీజేపీ అనౌన్స్ చేసింది. అయితే బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందా ఉండదా అంటే ఏం చెప్తారు ఈ అసంతృప్తికి సంబంధించి? ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలంతా కూడా బయట నుండి వచ్చే వాళ్ళ దానికంటే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీకి ముందు నుండి పనిచేస్తున్నాం, మాకు టికెట్లు దక్కలేదని కొంతమంది అంటుంటే ఈ రాజగోపాల్ రెడ్డి కానీ వివేక్ కానీ విజయశాంతి అని ఇలాంటి వాళ్ళు మేము చరిష్మాతోటి వచ్చినాం, మాకు కనీసం మా పరిధిలో వారికి ఓన్గా వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు కూడా మా సేవలు వినియోగించుకోవడంలో పార్టీ విఫలమవుతుందన్న అసంతృప్తిలో ఈ ముగ్గురు నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సంజయ్ లాంటి నేతలైతే పార్టీ అధిష్టానం పట్ల కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. తాను అనుకున్న వాళ్ళకు కానీ లేదా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు కానీ తన వెనుక నడిచిన వాళ్ళకు కానీ టికెట్లు ఇప్పించుకోలేకపోతున్నానన్న నైరాశ్యంలో బాధలో అయితే ఆయన ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి, ఇప్పుడు 52 టికెట్లు మాత్రమే ప్రకటించడం జరిగింది, ఇంకా అనౌన్స్ చేయాల్సిన టికెట్లు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. 50% కంటే ఎక్కువ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెక్స్ట్ వచ్చే సీట్లలో వారిని వారికి సంబంధించిన వారికి ఏమైనా అకామిడేట్ చేసే అవకాశం ఉందా, పార్టీ కూడా వాళ్ళతో ఏమైనా బుజ్జగిస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రెండు రోజులుగా మాత్రం అలాంటి అడుగులేవి పడలేదు అన్నట్టుగానే కనబడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు సంధ్య. రైట్ అజయ్.